ఇక జరగబోతున్నటువంటి అంశం, జరగబోతున్నటువంటి అంశంలో కీలకమైనటువంటి ఘట్టం ఒకటి ఉంది. తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పోటీ చేస్తాయి అని చెప్పడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. ఇక ఆ పరిణామం, ఆ ప్రకంపన ఇప్పుడు తెలంగాణ మీద పడింది. తెలంగాణ మీద అది ఎలా పడింది అని అంటే, ఈరోజు బండి సంజయ్ కిషన్ రెడ్డి మాట్లాడినటువంటి కామెంట్స్ను చూస్తే ఒక పొలిటికల్గా చాలా తీవ్ర చర్చను తీసుకొచ్చారు, నెంబర్ టూ. అదేవిధంగా తెలంగాణలో తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తే ఎలా ఉంటుంది అన్నటువంటి ఒక విస్తృతమైనటువంటి చర్చ కూడా మొదలైపోయింది. ఆ చర్చ మొదలవ్వటానికి, ఆ ప్రకంపనలు మొదలవ్వటానికి దాని వెనక పూర్తిగా బీఆర్ఎస్ కేటీఆర్ యొక్క ప్రమేయం లేదా కేటీఆర్ యొక్క వ్యవహార శైలితోటే లేదా బీఆర్ఎస్ వ్యవహార శైలితోటే ఇప్పుడు ఈ పరిణామానికి చోటు చేసుకుంది. అది ఎలాగానంటే, ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత కేటీఆర్ మాట్లాడినటువంటి ఒక ట్వీట్ చేశారు, ఆ ట్వీట్ సారాంశాన్ని అది అనుకోకుండా చంద్రబాబు నాయుడు దృష్టిలో పెట్టుకొని చేశారు అన్నటువంటి ఒక వదంతి కూడా వచ్చింది. అది వాస్తవం అవునా కాదా అని పక్కన పెడితే, ఇది ఈ రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు, అది వాళ్ళ రాష్ట్రానికి సంబంధించిన అంశం, అది వాళ్ళిద్దరూ తేల్చుకుంటారు, అది మాకు సంబంధం లేని విషయం అని చెప్పారు. అంటే ఒక నేరం జరుగుతున్నప్పుడు, ఆ నేరాన్ని చూసినప్పుడు లేదా ఆ నేరాన్ని ఆపాల్సినటువంటి బాధ్యత, ఆ నేరాన్ని తప్పు అని చెప్పాల్సినటువంటి బాధ్యత, లేక ఒక పొడుస్తున్నప్పుడు అది తప్పు అని చెప్పటం కానీ లేదా జరిగిన తర్వాత ఇది తప్పు అని ఖండించటం కానీ చేయాల్సినటువంటి వ్యక్తి బీఆర్ఎస్ పార్టీలో అలా చేయకపోవటం అన్నది, దీంట్లో రెండు పొలిటికల్ అంశాలు దాగి ఉన్నాయి. చాలా కీలకంగా గమనిస్తే ఇక్కడ హైదరాబాదులో ఈరోజు విపరీతంగా విద్యార్థులు ప్రజలు బయటికి వచ్చి ఆందోళన చేస్తున్నారు, అసలు స్వచ్ఛందంగా వస్తున్నారు. ఏదైనా మీటింగ్ పిలిస్తే కూడా ఎవరు రారు, అలా స్వచ్ఛందంగా వచ్చి ప్రకంపనలు చేస్తున్నారు, ర్యాలీలు చేస్తున్నారు. మరి అలా చేస్తున్నటువంటి వారు ఉన్నప్పుడు దానిని బీజేపీ గమనించింది. ఎస్, తెలుగుదేశం ఓట్ బ్యాంకు విపరీతంగా ఆందోళన చెందుతుంది, ఇక్కడ ఉన్నటువంటి సీమాంధ్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు, ఆవేదన చెందుతున్నారు, వాళ్ళ ఆక్రందన అర్థం చేసుకున్నటువంటి వారు చాలా క్లియర్ స్టాండ్ తీసుకొని ఇది వైసీపీ చేసిన తప్పు, ఆయన అరెస్ట్ చేయడం దుర్మార్గం అని చెప్పని చాలా సీరియస్గా ఖండించారు. అంటే టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే బీజేపీ కూడా ఆ కలిసి కలయికతో కలిసి వెళ్ళాలి అన్నటువంటి ఆలోచనతో వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళ స్టాండ్ మార్చుకొని బలంగా ముందుకు వస్తున్నారు. మరి అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్, అసలు వాస్తవంగా బీఆర్ఎస్కి జరిగిన ప్రయోజనం, తెలుగుదేశం పార్టీ మేము ఇండివిజువల్గా వెళతామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఇక్కడ బీఆర్ఎస్ను దృష్టిలో పెట్టుకొని లేకపోతే ఇంకొకరిని దృష్టిలో పెట్టుకొని ఇండివిజువల్గా వెళతామన్నారు. అంటే తెలుగుదేశం పార్టీ అప్పుడు ఒక సీట్లో గెలిచిద్దా, రెండు సీట్లో గెలిచిద్దా పక్కన పెడితే వాళ్ళకి రావాల్సిన ఓట్ బ్యాంక్ కూడా రాదు. కానీ దానివల్ల జరిగేటువంటి ప్రయోజనం ఎవరికి అని అంటే అది బీఆర్ఎస్కి. కానీ బీఆర్ఎస్కి జరిగేటువంటి ప్రయోజనాన్ని కూడా వాళ్ళు కాదనుకొని చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత కూడా వాళ్ళు స్పందించినటువంటి తీరు, స్పందించ జూనియర్ ఎన్టీఆర్ అంటే సరే అది పక్కన పెడతారు, నిన్న ఇది అయిపోయింది అనుకో, స్పందించినటువంటి తీరు, స్పందించకపోయినటువంటి తీరు నిజంగా ఇప్పుడు ప్రజల్లో ఒక చర్చ తీసుకొస్తుంది, ఒక బాధను వ్యక్తం చేస్తుంది. నిజంగా ఈ బీఆర్ఎస్ పార్టీ ఈరోజు వారంతట వారుగా ఒక నష్టాన్ని కొని తెచ్చుకున్నారు. అదేంటి అని అంటే, సీమాంధ్ర ప్రజలు, మెజారిటీ ప్రజలు ఇక్కడ మరలా బీఆర్ఎస్ వస్తేనే సంతోషం అని భావించి, మంచిది అని భావించి ఇటువైపు టర్న్ అయ్యారు. అప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు కొంచెం అటువైపు వెళ్ళారు, కానీ తర్వాత వాళ్ళందరూ బీఆర్ఎస్ వైపు మొగ్గారు. ఇప్పుడు బీఆర్ఎస్కు ఓటేయాలని వాళ్ళందరూ భావిస్తూ ఉన్నారు. మరి అటువంటి తరుణంలో టీడీపీ ఒంటరిగా పోటీ చేసి అది బీఆర్ఎస్కు ప్రయోజనం జరుగుతున్న తరుణంలో, మరి ఇక్కడ కనీసం వాళ్ళు రెస్పాండ్ అయినటువంటి తీరు, రెస్పాండ్ కాకపోయినటువంటి తీరు నిజంగా వాళ్ళందరి మనసుల్ని ఒక్కసారిగా కకావికలం చేసిన, అసలే గుండెలు బొరువెక్కినటువంటి బాధతో ఉన్నటువంటి వాళ్ళని గుండు శుద్ధితో గుచ్చారు. అది వాళ్ళు చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధం, నెంబర్ వన్. ఇక దీంట్లో మనం లోతుగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, సరే పొలిటికల్ పార్టీస్ పరంగా రెస్పాండ్ కాకపోయినా కానీ
ఈరోజు తెలంగాణకు సంబంధించి ఆర్థికంగా ఇంత బలపడటానికి, సైబరాబాద్ అనేటువంటి నిర్మాణానికి సంబంధించిన అంశం కావచ్చు, లేదా ఇతర అంశాల విషయంలో కానీ, చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు సీఎంగా చేసినటువంటి నేపథ్యంలో వారి కష్టము, వారి శ్రమ, వారికి సంబంధించినటువంటి ఇది ఇక్కడ ఉన్నది. మరి అటువంటి అంశంలో కూడా ఈరోజు ఇంత ఆర్థికంగా ఇంత ఆదాయం వస్తుందని అంటే, ఇంత గ్రోత్ జరుగుతుందని అంటే, ఆయన భాగం ఉన్నప్పుడు, ఆయన భాగస్వామ్యం ఉన్నప్పుడు ఒక మాట కూడా మాట్లాడలేదు అని అంటే, దాన్ని సీమాంధ్ర ప్రజానీకం జీర్ణించుకోవటం లేదు, హర్షించటం లేదు. ఇప్పుడు ప్లాట్ఫామ్ కోసం చూస్తున్నారు, ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయాలని చూసుకుంటున్నారు. ఆ ప్లాట్ఫామే టీడీపీ జనసేన బీజేపీ కాబోతుందా? ఇప్పుడు లోకేష్ భువనేశ్వరి ఢిల్లీ వెళ్ళటం వెనక ఈ బీజేపీ రాజకీయం ముందుకు రాబోతుందా? ఇప్పటికే బీజేపీ ఇక్కడ దెబ్బతింది. ఈ దెబ్బతిన్న నేపథ్యంలో నిన్న ఢిల్లీలో జరిగినటువంటి బీజేపీ పదాధికారుల సమావేశంలో ఈ చర్చ జరిగిందా? దీనికి సంబంధించినటువంటి అంశాలు ముందుకు వచ్చాయా? ఆ అంశంలోనే వీళ్ళ ముగ్గురు కలిసి పోటీ చేయబోతున్నారా? గెలవటం అనేది పక్కన పెడితే దీని పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అన్నటువంటిది కూడా ముఖ్యమవుతుంది. మరి చూడాలి దీంట్లో. అంటే ఎక్కడన్నా ఒకరికి కష్టం వస్తేనో, ఒకరికి నష్టం జరిగితేనో, ఒక దుర్మార్గమైన చర్య జరిగితేనో, అరే బాబు తప్పు అని చెప్తారు. మరి ఇది మా రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు అని అంటే, పక్క రాష్ట్రానికి సంబంధించిన అంశాలు అని అంటే, మరి బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ కదా. టీఆర్ఎస్ పార్టీ అయితే ప్రాంతీయ పార్టీ అనుకోవాలి. బీఆర్ఎస్ జాతీయ పార్టీ అయినప్పుడు జాతీయ పార్టీ కొన్ని భావాలు ఉండాలి కదా. సరే, అది అందుట్లో తెలుగు రాష్ట్రాల్లో, అందుట్లో కేసీఆర్ గారికి సంబంధించి, కేసీఆర్ గారు 1983లో ఆయన అప్పుడున్నటువంటి యువజన కాంగ్రెస్ నుంచి తెలుగుదేశంలో చేరిన తర్వాత 4 సార్లు తెలుగుదేశం నుంచి గెలిచారు. ఎన్టీ రామారావు గారి దగ్గర మంత్రిగా చేసిన తర్వాత రవాణా శాఖ మంత్రిగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో చేశారు. తర్వాత డిప్యూటీ స్పీకర్గా చేశారు. అక్కడే ఆయన అలిగి 2001లో బయటకు వచ్చి టీఆర్ఎస్ పెట్టాడు. మరి ఆయనతోటి అక్కడ ప్రయాణం చేసి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులే. మరి ఇక్కడ అన్నీ మిగిలినటువంటి బాగానే ఉంటాయి, మెసేజ్లు బాగానే ఉంటాయి, ఫోన్లు బాగానే ఉంటాయి, కమ్యూనికేషన్ బాగానే ఉంటుంది. కానీ ఇలాంటి సందర్భంలో రెస్పాండ్ కాకపోవటం ఒక పద్ధతి అయితే, ఎవరైతే విద్యార్థులు ఉద్యోగస్తులు ఎక్కడైతే సైబరాబాద్ దగ్గరికి వచ్చి వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారో, వాళ్ళని లాఠీ ఛార్జ్ చేయటం, వాళ్ళని కొట్టడం ఏంటండి? వాళ్ళు ట్యాక్స్ ప్లేయర్స్ అండి. వాళ్ళందరూ అక్కడ నిర్మాణంలో భాగస్వాములు. వాళ్ళందరూ కష్టం చాలా ఉంటుంది. వాళ్ళందరూ రోజు ఒక ట్వీట్ చేస్తే గవర్నమెంట్కి వ్యతిరేకంగా అది చాలా నష్టం. వాళ్ళందరినీ వాళ్ళు నిన్న లాఠీ ఛార్జ్ చేశారు, ఇవాళ లాఠీ ఛార్జ్ చేసే ప్రయత్నం చేశారు. కాముగా వాళ్ళకి పర్మిషన్, వాళ్ళు ఏదో పక్కన సైడ్ ఉంటే, వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు, ఏమీ పార్టీ కార్యకర్తలు కూడా కాదు. వాళ్ళు వచ్చి వాళ్ళ తమ నిరసన తెలియజేసుకుని వెళ్తారు. మరి అలాంటి దాన్ని కూడా ఖండించడం ప్రయత్నం, లాఠీ ఛార్జ్ చేసే ప్రయత్నం, కేసులు పెట్టే ప్రయత్నం. కొత్తగా ఈరోజు జరిగినటువంటి ఇంకొక కీలక పరిణామం ఏంటంటే, వాళ్ళందరినీ ఎవరైతే ఆ కంపెనీ ఉద్యోగుల్ని నోటీసులు ఇస్తున్నారట పోలీసులు. ఏంటి పైసా ఈ ఆనందం? ఇది అది తప్పు. వారు ఎక్కడ లా అండ్ ఆర్డర్ని బ్రేక్ చేయాల, సిస్టమేటిక్గా పద్ధతి ప్రకారంగా వాళ్ళు వెళ్ళి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. సరే, ఆ నోటీసులు అంటే అవన్నీ దేనికి పనికిరావు అనుకోండి, నేలకు తీసుకోకుండా పనికిరావు, అది వేరే విషయం. అవన్నీ ఏముంది, వరక ఓ మెయిల్ ఇస్తుంటారు కమ్యూనికేషన్ ఏదో అట్లన్నాని అట్లారా అంటే వాళ్ళు రెచ్చిపోతారు. ఇంకా ఎక్కువ ఇది వస్తుంది, అది తెచ్చుకునేటువంటి ప్రయత్నం ఎందుకు? ఆ ఓట్లన్నీ మీకు పడే ఓట్లన్నీ మీరు సరైనటువంటి స్పందన లేకుండా ఓట్లను పోగొట్టుకోవటం ఏంటి? ఆ ఓట్లను దూరం చేసుకోవటం ఏంటి? అంతా ఇది పొలిటికల్గా చూసినప్పుడు ఎక్కడో తెలియనటువంటి ఒక రప్చర్ చేసుకుంటున్నారా అనిపిస్తుంది. అజిత్ గారు ఒకసారి బైట్స్ ప్లే చేయండి. బండి సంజయ్ గారిది, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారిది కూడా. మంత్రి గారిని అరెస్ట్ చేస్తున్నప్పుడు కొంత సంయమనంతో ఉండాలి, కొంత నోటీసులు ఇవ్వాలి, ఆయనతో చర్చించాలి. అంతే తప్ప ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తున్నప్పుడు ఇంక్వైరీ చేయాలి, పిలిచి చాలాసార్లు మాట్లాడాలి, అనేక సార్లు ఇన్వెస్టిగేషన్ చేసి పిలిచి మాట్లాడి వాళ్ళ ఒపీనియన్ తీసుకున్న తర్వాత అరెస్ట్ చేసింది. గతంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిగా ఆయన అరెస్ట్ చేస్తున్నప్పుడు ప్రభుత్వం సమయంగా ఉండాలి. ఎవరిపైన కూడా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కానీ లేకపోతే ఏ ప్రభుత్వం కానీ కక్ష సాధింపు చర్యలతో ఉండకూడదు. ఒక గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధార బాధగా అట్లా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ రాజకీయ పగలు, రాజకీయ ప్రత్యర్థులు అనుకుంటే రాజకీయంగా కొట్లాడుకోవాలి ఎవరైనా కూడా, ఏ పార్టీ ఎవరైనా కూడా తప్పు చేస్తే, ఎవరైనా తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే.
అరెస్ట్ చేయాల్సిందే. కానీ ఇది కక్షపూరితంగా అరెస్ట్ చేసిన విషయం స్పష్టంగా కనబడుతుంది. అది అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా స్పందిస్తున్నారు. జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయాలతో సంబంధం లేదు ఇట్లా మాట్లాడితే ఏజెంట్ అంటారు. దరిద్ర పలవడుతున్నది ఆంధ్రాలో వైఎస్ఆర్పీలకు వైఎస్ఆర్సీపీలకు ఎవరైనా మాట్లాడితే చంద్రబాబు నాయుడు ఏజెంట్ అంటారు, రెండు పవన్ కళ్యాణ్ ఏజెంట్లు అంటారు. రైట్, క్లియర్గా అది పార్టీలకు అతీతంగా ఆలోచించాలని ఇచ్చినటువంటి మెసేజ్ ఆయన. రైట్ అజిత్ గారు, ఏంటండి దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఎందుకని బీఆర్ఎస్ కరెక్ట్ స్ట్రాటజీ ప్లే చేయలేకపోయింది అంటే వాళ్ళు వైసీపీతో ఉన్న అనుబంధమా, లేదా వైసీపీతో చేసినటువంటి చర్యను అభినందించినటువంటి అంశమా, లేదా తిరస్కరించినటువంటి అంశమా? ఏ అంశంగా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలి? వంశీ గారు, అంటే నిన్న జరిగిన నిరసనలను అయితే బీఆర్ఎస్ ఒక రకంగా జీర్ణించుకోలేకపోతుంది వంశీ గారు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఇటు హైదరాబాద్లో ఐటీ ఫౌండేషన్ అనేది చంద్రబాబు నాయుడు గారు వేశారు. దానితోటే ఐటీ కంపెనీలు కానీ ఇవన్నీ ఇక్కడికి వచ్చాయి, ఇంత ఎంప్లాయ్మెంట్ దొరికింది. ఇది ఒకవైపు వంశీ గారు. అయితే ఐటీలో నిరంతరం జరిగే రిక్రూట్మెంట్స్లో ఎక్కువ ఆంధ్రప్రదేశ్ నుంచే హైదరాబాద్కి వస్తారు. అక్కడ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో నిన్న జరిగిన ఆ నిరసనల్లో కూడా వాళ్ళు మాట్లాడిన మాటలు చూసాం వంశీ గారు. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ఫౌండేషన్ వేసినప్పుడు మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థలు ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఎంప్లాయీలుగా ఉండి ఈరోజు చాలా పెద్ద పొజిషన్లలో ఉన్నవాళ్ళు కూడా అక్కడికి బయటకు వచ్చి నిరసన ప్రదర్శనలు చేస్తే, మరోవైపు ఇదే స్కిల్ డెవలప్మెంట్లో ఉపాధి ఇటు అంటే స్కిల్స్ కొన్ని నైపుణ్యాలు నేర్చుకున్న వాళ్ళు ఇటు లాంగ్వేజెస్ కానీ సాఫ్ట్వేర్లో ఉన్న కొత్త లాంగ్వేజెస్ ఇవి తమ గ్రామీణ ప్రాంతాల్లో ఇంజనీరింగ్ కాలేజీలో చదివినా అక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా తాము ట్రైనింగ్ తీసుకొని ఇక్కడ పోటీ పడగలుగుతున్నాం, ఉద్యోగాలు తెచ్చుకున్నాం, ఈరోజు మా కుటుంబాలన్నీ కూడా బతకగలుగుతున్నాయి అనే కొత్త జనరేషన్ ఒకవైపు వంశీ గారు. ఆ ఇద్దరు కలిసి ఇక్కడికి వచ్చారు కాబట్టి నిన్న అంత పెద్ద ఎత్తున ఒక రకంగా మనం ఆంధ్రప్రదేశ్లో నిరసనలు చూస్తే ఏమో సరే టీడీపీ క్యాడరు లేదంటే వాళ్ళ ఆధ్వర్యంలో జరిగినాయి, కానీ స్వచ్ఛందంగా ఇక్కడ వచ్చి బయటకు వచ్చి నిరసనలు కాదు కదా, వాళ్ళు చాలా అగ్రెసివ్గా స్పందించారు వంశీ గారు. అంటే మేమున్నాం బాబు కోసం అని చెప్పి. అయితే ఈ మధ్య కాలంలో అంటే 2019లో టీడీపీ ఓటమి తర్వాత ఇక్కడ 2018లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్వయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అంతకు ముందు నుంచి కూడా ఐటీ పాలసీ ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ప్రో ఒక రకంగా ఇండస్ట్రీస్ కానీ ఐటీ పాలసీ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు మరింత ముందుకు తీసుకెళ్లారు. దానికి అనుగుణంగానే కంపెనీలు అంటే దీని వ్యూహం వెనక ఏంటి అంటే బీఆర్ఎస్ పరోక్షంగా జగన్ కు సపోర్ట్ చేయడం కోసం చేశారా, లేకపోతే చంద్రబాబు నాయుడుకి ఇక్కడ సైబరాబాద్ లో అంత స్పందన రావటం, అంత ప్రజలు రావటం దాన్ని హర్షించలేక దాన్ని ఒప్పుకోలేక దానికి ఇది అవుతున్నారంటారా ఏంటి? అంటే 2018 ఎన్నికల తర్వాత వంశీ గారు బీఆర్ఎస్ పూర్తిగా ఇక ఆంధ్ర ప్రాంత సెటిలర్స్ అంతా లేదా టీడీపీ ఓట్ బ్యాంక్ అంతా కూడా మా వైపు వచ్చేసింది అని అనేది ఒక కాన్ఫిడెన్స్లో ఉన్నారు వంశీ గారు. అంటే అసలు అక్కడ నో మోర్ టీడీపీ లేదా నో మోర్ చంద్రబాబు అన్నట్లుగా ఉన్నారు. అదేవిధంగా మరోవైపు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు అధికారంలో ఉన్న ప్రభుత్వం అదేవిధంగా వీళ్ళు ఇద్దరు కూడా చాలా ప్యారలల్గా ట్రావెల్ అవుతున్న కలిసి ట్రావెల్ అవుతున్న నేపథ్యంలో ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రావడం ఒకటి, ఇక అసలు చంద్రబాబు ఇక్కడ లేడు పూర్తిగా మొత్తం కూడా ఐటీ తెచ్చామన్నారు కానీ ఏమీ లేదు అని చెప్పి చెప్తే ఇక్కడ పూర్తిగా అంటే ఆయన ప్రతిమాన అనేది ఏదో ఎక్కడో చూస్తాం కదా వంశీ గారు, పెద్ద షాడోలాగా హైదరాబాద్లో ఉన్న హైటెక్ సిటీ చుట్టూ కూడా షాడోలాగా నిన్న కనిపించింది వంశీ గారు. అది కూడా కొంత బీఆర్ఎస్కి సంబంధించి, ఎందుకంటే పూర్తిగా ఈరోజు అంటే ఎప్పుడైనా కానీ ఎలక్షన్స్లో గెలవాలంటే హైదరాబాద్ కానీ పక్కన రంగారెడ్డి జిల్లా కానీ చుట్టుపక్కల ప్రాంతాలు ప్రధానమైన, అటు తెలంగాణ ఎంత ముఖ్యమో ఇక్కడ ఓల్డ్ సిటీని కనుక తీసే పక్కన పెడితే మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఆంధ్ర ప్రాంత ఓటర్లు నిర్ణయాత్మక శక్తి అవ్వచ్చు, కొన్ని నియోజకవర్గాల్లో గెలుపోటములను డిసైడ్ చేసే డిసైడింగ్ ఫ్యాక్టర్స్ వంశీ గారు. అంటే ప్రతి నియోజకవర్గంలో కూడా అదే పరిస్థితి. ఆ నియోజకవర్గాల్లో ఒక రకంగా ఈరోజు రాష్ట్రంలో కొంత ప్రతిపక్షం కూడా పుంజుకుంటున్న నేపథ్యంలో అర్బన్ ఓటర్స్ బీఆర్ఎస్ వైపు పూర్తి స్థాయిలో సపోర్ట్గా ఉన్నారు అని అనేది అందరికీ తెలిసిన అంశమే వంశీ గారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఈరోజు జరిగిన పరిణామాలతోటి కొంత బీఆర్ఎస్కి మాత్రం ఇది పూర్తిగా అంటే అర్బన్ ఓటరు రేపు మీరు అన్నట్లుగా ఇటు బీజేపీ అనేది సెకండరీ వంశీ గారు, ముందు టీడీపీ జనసేన రెండు కలిసి ఇక్కడికి వస్తే అక్కడ చంద్రబాబుకు జరిగిన అరెస్ట్ కానీ వీటన్నిటితోటి వాళ్ళందరూ కూడా ఇక్కడ మా రక్తం మరిగిపోతుంది, అక్కడ జనాలు లేరా, మేమున్నాము,
మేము వెళ్ళి రక్షించుకుంటున్నాం అంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళంతా అదే కూటమి వైపు వెళ్తారు వంశీ గారు. దీంట్లో ప్రధానంగా నష్టపోయేది బీఆర్ఎస్. కానీ ఇంత ప్రభావాన్ని బీఆర్ఎస్ అంచనా వేయలేకపోయిందేమో. ఎందుకంటే ఆ ప్రొటెస్ట్లు చూడగానే ఇంకా ఐటీఆర్ అనేది ఆయన పేరే వినిపిస్తోందా, లేదంటే అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇక్కడ చేస్తారా, అది అక్కడ ప్రభుత్వం కదా చేసింది. ఎందుకంటే అంతకుముందే కేటీఆర్ స్వయంగా స్పందించారు, ఆధారాలు ఉంటే అరెస్ట్ చేస్తారు అది వాళ్ళు ఇష్టమా అని చెప్పి స్వయంగా స్పందించిన తర్వాత ఆ స్పందనకి విరుద్ధంగా ఇక్కడ ప్రొటెస్ట్లు, కేటీఆర్ గారి స్పందన రెండు కూడా డిఫరెంట్ గా ఉన్న నేపథ్యంలో కొంత బీఆర్ఎస్ కి మింగుడు పడట్లేదు వంశీ గారు. దానికి అనుగుణంగానే ఈ రోజు ఐటీ కంపెనీల మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చారు. ఓకే, రైట్ అస్ గారు, రైట్.